మాదివాడ వెంకటకృష్ణతో ఫేస్ టు ఫేస్ విత్ సాంబ శివరా మీ ప్రైమ్ 9 న్యూస్ లో. వైసీపీ నాయకత్వంలో కొందరు నాయకులు ఎలక్షన్ టైంలో నన్ను వాడుకుని వారి గెలుపు కోసం నా ద్వారా ఓట్లు వేయించుకుని ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో నేను రాజకీయాల్లోకొచ్చినందువలన ప్రజలకు సేవ చేయాలని, నాకు మరియు వైసీపీ విజయానికి సహకరించిన వారికి ఆపత్కాలంలో నాయకులెవరూ స్పందించకపోవడంతో నన్ను నమ్ముకున్న వారికి న్యాయం చేసేందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అవ్వడం జరిగింది. కనుక అతి త్వరలో జనవరి మొదటి వారంలో నేను జనసేన పార్టీలో జాయిన్ అవుతానని అంటున్నా మాదివాడ వెంకటకృష్ణతో మా ప్రతినిధి జీవి సాంబ శివరావు ముఖాముఖి. గ్రామ యూత్ ప్రెసిడెంట్గా తన కెరియర్ను ప్రారంభించి స్వామి వివేకానంద ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఆశయంతో గ్రామంలో ఉన్నటువంటి యువతనందరినీ కూడా కూడగట్టి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తనదైన శైలిలో ముందుకెళ్తూ గత కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ ఏదైతే తన వ్యాపార నిమిత్తం కోసం వ్యాపార అవసరాల కోసం బయట ఉన్నటువంటి మాదివాడ వెంకటకృష్ణ నేడు అవనిగడ్డ రాజకీయాల్లో క్రియాశీలకంగా ప్రవేశిస్తున్నారనే అనుమానాలు అయితే ఉన్నాయి పబ్లిక్లో. ఆ అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు మాదివాడ కృష్ణ గారు ఉన్నారు. నమస్తే అండి. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి ఈ యొక్క రాజకీయాల్లోకి అరంగేట్రం చేయబోతున్నారు అనేది వస్తూ ఉంది? అవును, రాజకీయాల్లోకి ప్రత్యక్షంగా రావాలని చూస్తూ ఉన్నాం. మరి గత కొద్ది రోజులుగా క్రితం పవన్ కళ్యాణ్ కలిసాం, మా ఆలోచనలన్నీ చెప్పాం. కాబట్టి ప్రత్యక్షంగా రావడానికి, ప్రజల పట్ల ఉన్న సమస్యల మీద పోరాటం చేయడానికి రావాలనే ఆలోచనలు అయితే ఉన్నాం. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే గతంలో మీ రాజకీయ అనుభవం, కొద్దిపాటి రాజకీయ అనుభవం ఉంది, దానికి రంగరించుకుని రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుని వెళ్తారా, ఒంటరిగా ప్రయాణం చేస్తారా? గత ఫస్ట్ నుంచి కూడా యూత్ ప్రెషన్ ఉన్నప్పుడు అందరినీ కలుపుకుని వెళ్ళటానికే మేము ప్రయత్నాలు చేసాం. ఎవరు కూడా ఎదురు చెప్పేవాళ్ళు కాదు, అందరం కలుపుకుని ముందుకెళ్ళాం. రాబోయే రోజుల్లో కూడా అన్ని రకాలుగా అన్ని పార్టీలను కలుపుకుని ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంది, అందరూ మాకు సహకరిస్తారని నమ్మకం ఉంది. అంటే మనం చూసాం మీరు ఏదైతే వైసీపీ పార్టీలో కీలక రోల్ మీరు చేయడం జరిగింది. అంటే గత స్థానిక ఎలక్షన్లో మీరు వైసీపీ పార్టీ తరఫున గట్టిగా ఓట్ బ్యాంకును కూడా వైసీపీ కేపించినటువంటి పరిస్థితి, మరి ఈ రోజు మీరు అవనిగడ్డ నియోజకవర్గంలో ఆ వైసీపీని కాదని జనసేనలో చేరితే కొంతమంది కోవట్టు అనే ముద్ర కూడా వేసేటటువంటి అవకాశం ఉంది, దాన్ని ఏ విధంగా చూడాలి? మేము ఎక్కడ కూడా ఏ పార్టీలో పనిచేసినా గతంలో వైసీపీలో కూడా మా సొంత స్వార్థం అయితే లేదు, సంపాదన కోసం అయితే రాజకీయాలు రాలా, కేవలం పబ్లిక్ పట్ల వాళ్ళకున్న సమస్యలను తీర్చడానికి, సమస్యల మీద పోరాటం చేయడానికి మేము ముందున్నాం. అది మా కింద క్యాడర్కి న్యాయం చేయలేకపోయాం. నాయకులు కూడా గెలిచిన తర్వాత వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో మౌనంగా రాజకీయాల దూరంగా ఉన్నాం. ఈ లోపల అనుకోకుండా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు వారి ఇరువురి నాయకత్వంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ, ప్రజల పట్ల వాళ్ళు ఎలా అయితే ఎక్కడైతే ఏ సమస్య ఉండో యుద్ధం చేస్తున్నారో, పోరాటం చేస్తూ ఉన్నారో, వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే రావనున్న దినాలలో అటువంటి సమస్యల మీద పోరాటం చేయడానికి ప్రత్యక్షంగా రావడానికి చూస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం అవనిగడ్డ రాజకీయాల్లో ఇప్పటికే టికెట్ మాదంటే మాదంటూ కూడా అందరూ కూడా అవనిగడ్డ టికెట్ మీద ఆసక్తి పెంచుకున్నటువంటి పరిస్థితి. ఏంటి మీరు రాజకీయాల్లోకి ఎమ్మెల్యే స్థాయిలో పోటీ చేయాలని ఆశయంతో వచ్చారా, లేదంటే ప్రజలకు సేవ చేయాలని ఆశయంతో వచ్చారా? ఫస్ట్ ముఖ్య ఉద్దేశం ప్రజల పట్ల ప్రజల సేవ చేయటం. పవన్ కళ్యాణ్ గారు అలాగే నాదెండ్ల మనోహర్ గారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాన్ని కట్టుబడి పబ్లిక్కి సర్వీస్ చేయడానికి మేము ముందుంటాం. అంటే మనం చూసాం గతంలో ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ గ్రామం మీది, ఆ గ్రామం నుంచి వచ్చిన వారి అందరినీ కూడా ప్రజలు ఆదరిస్తారని అనుకుంటున్నారు? మేము గత గ్రామ యూత్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కింద మా పెద్దలు కొంచెం ఫ్యాక్షనిస్ట్లో ఉన్నా నష్టపోయారు, తర్వాత అందరినీ కలుపుకొని ఐక్యతగా ముందుకెళ్ళటమే ధ్యేయంగా ఉన్నాం. మేము కన్వర్ట్ అయిన తర్వాత అందరినీ ఇరు వర్గాలు ఎక్కడ కూడా గొడవలు లేకుండా ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు ఆశీస్సులతో ఎక్కడ కూడా ఒక వర్గమైన ముద్ర లేకుండా అందరినీ కలుపుకి వెళ్ళడానికి అవకాశాలు, అందరూ సహకరించారు,
నాకు ఆ రీతిగానే మేము ముందుకు వెళ్ళగలం అనే నమ్మకం కూడా ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పైన మీకు ఎటువంటి అవగాహన ఉంది? స్థానికంగా మీకు బలం ఉందా? స్థానికంగా 100% బలం ఉంది. ఏ సమస్యలు అయితే ఉన్నాయో అన్నిటి మీద యుద్ధం చేయడానికి మేము సమర్థులం, సరిపోతామని అనుకునే యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాం. జన సైనికులు కానీ, పొత్తుల్లో భాగంగా టీడీపీ నాయకులతో కానీ కలిసి ఎవరితో విభేదాలు లేకుండా ముందుకెళ్ళటానికి శ్రాయశక్తిలో ప్రయత్నం చేస్తాం. కలిసి నడిచే క్రమంలో మీరు గతంలో మనం చూస్తూ ఉన్నాం, ఇప్పటికే గ్రూపుల వారీగా అనేక మాధ్యమాల్లో కానివ్వండి, ప్రచార మాధ్యమాలు ఎవరికారు కొట్టుకునే పరిస్థితి ఉంది. వాటన్నింటినీ సమస్యపోయే విధంగా అందరినీ కలుపుకుని వెళ్ళే విధానం మీ దగ్గర ఏ విధంగా కనబడుతుంది? 100% అందరినీ కలుపుకెళ్ళటానికి ప్రాముఖ్యంగా ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అందరూ సన్నిహితంగా ఉండేవాళ్ళమే. పార్టీ ఏదైతే బాధ్యత అప్పచెప్పిద్దో అక్కడి నుంచి అందరినీ ఒక ఐక్యతగా తీసుకెళ్ళటానికి పార్టీ పెద్దలను కలుపుకొని ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఎవరు వ్యతిరేకంగా ఉండేటువంటి సందర్భాలు ఎక్కడా ఉండవు. అందరం కలిసి ముందుకెళ్తామని 100% నా నమ్మకం. అంటే మనం చూస్తూ ఉన్నాం, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్యకాలంలో మీరు కలవడం కూడా జరిగింది. అంటే ఆయన ఎటువంటి హామీ ఇచ్చారు? మనోహర్ గారు ఆయన ఇరువుని కలిసినటువంటి సందర్భం కదా, అక్కడి నుంచి మీకు ఎటువంటి హామీ లభించింది? ఖచ్చితంగా మేము కలిసి పనిచేస్తానని చెప్పాము. ఖచ్చితంగా జాయినింగ్ కూడా త్వరలో ఉంటుంది చెప్తాం డేటు. 100% వాళ్ళు ఏదైతే, నేను ఇది కావాలని అడగలేదు, వాళ్ళు ఇది ఇస్తామని అనలేదు, వాళ్ళు ఏదైతే నా మీద ఒక నమ్మకం బాధ్యత పెడతారో దాన్ని 100% నా శాయశక్తిలో ఆ బాధ్యతకు తగ్గట్టుగా మేము నడుచుకుంటామని చెప్పి మాత్రం చెప్పగలను. ముఖ్యంగా మనం చూసినట్లయితే వర్గపోరు, కులప్రాతిపదికన పోరు ఉంది. అంటే మిగిలిన కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా నియోజకవర్గాల్లో ఏకతాటిపైకి తేగలరా? 100% ఎందుకంటే అసలు ఫస్ట్ నుంచి కూడా ఇంతవరకు ఈత్ కృషి ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అసలు క్యాస్ట్ ఫీలింగ్ కానీ కులపి ఎక్కడ లేదు. అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి తీరుతాం, కలిసి ఉంటాం. ఎక్కడ ఎటువంటి ప్రాంతీయ భేదాలు, అటువంటి క్యాస్ట్ ఫీలింగ్లు ఎక్కడ లేకుండా ముందుకు తీసుకెళ్తాను కానీ అని చెప్పి. ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో మీరు పార్టీలో చేరబోతున్నారు, సుమారు మీకు ఎప్పుడు పార్టీలో చేరబోతా ఉన్నారు, మీ కార్యకలాపాలని నియోజకవర్గ స్థాయిలో ఎప్పటి నుంచి విస్తరించబోతున్నారు? మోస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 6 మండలాల్లో మా సన్నిహితులు కానీ స్నేహితులు కానీ ఉన్నారు. ఫస్ట్ వీక్లో అనుకుంటున్నాం జాయినింగ్. పార్టీ అధ్యక్షులు వారు నాదెండ్ల మనోహర్ గారు ఎలా అంటే ఆ డేటు వాళ్ళు ఇచ్చిన సందర్భాన్ని బట్టి మేము ముందుకు సాగుతాం. అంటే ఇప్పుడు పార్టీ 6 మండలాల్లో మీకున్నటువంటి కేడరు మీతో పాటే కలిసి నడుస్తారనుకుంటారా, లేదనుకుంటే ఇతరుల నుంచి మీరు తీసుకొస్తా ఉన్నారా? అట్లా ఏం లేదండి. ఖచ్చితంగా పార్టీ పెద్దలు చెప్పినట్లుగా పార్టీ కేడర్ అందరు కూడా నిలబడతారు. ఎక్కడ కూడా ఇండివిజువల్గా ఎవరు పార్టీకి వ్యతిరేకంగా నడిచేటువంటి సందర్భాలు ఎక్కడ లేకుండా చేయడానికి మేము సరిపోతాం. మీరు పార్టీ కోవట్టండి కదా, నిజమేనా? ఎక్కడ లేదు పార్టీ కోవట్టేది. అధికారం పార్టీని వదిలిపెట్టుకుని జనసేన పార్టీలో రావాల్సిన అవసరం ఏముంటుంది? అదేం లేదు. గతంలో వాళ్ళతో కలిసి నడిచాం, వాళ్ళ సిద్ధాంతాలు నచ్చలేదు, మనం మౌనంగా ఉన్నాం. ప్రజల పట్ల ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి మేము ఇచ్చినటువంటి మా హామీల మేరకు మేము చేయలేకపోయాం. ఈ జనసేన పార్టీలో మేము చేయగలమని ఒక నమ్మకం ఉంది. మరి రానున్న రోజుల్లో ఎటువంటి ప్రణాళికని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు? జనసేన బలోపేతానికి మీతో పాటు పార్టీలోకి ఎంతమందిని తీసుకురాబోతున్నారు? మొస్టలు చాలామంది ఉన్నారు, అప్పుడే పేర్లు చెప్పలేము కానీ చాలామందితో 100 సంఖ్యలోనే 1000 సంఖ్యలోనే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇంతకుముందు మనం ఏదైతే న్యాయం చేయలేకపో వాళ్ళందరితో కలుపుకొని ముందుకెళ్ళటానికి సాగిపోతాం. ముఖ్యంగా ఫైనల్ క్వశ్చన్, రానున్న రోజుల్లో జనసేన అధ్యక్షుడితో చివరిదాకా ఉంటారా, మధ్యలోనే పార్టీ నుంచి నిష్క్రమిస్తారా? ఖచ్చితంగా పార్టీ మేము అడుగుపెట్టిన దగ్గర నుంచి ముగింపు వరకు ఆయనతో నడుస్తాం. ఆయన సిద్ధాంతాలు నచ్చినాయి కాబట్టి అన్నీ ఆలోచించే మంచి నిర్ణయం తీసుకుంటున్నాం. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గానికి చెందినటువంటి నాయకుడిగా ఆయన గుర్తింపు పొందాలని ఆశయంతో ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 6 మండలాల్లో కూడా తనకంటూ ఒక కేడర్ ఉంది, రానున్న రోజుల్లో వారందరికీ కూడా
ఏదైతే గతంలో నేను నడిచినటువంటి పార్టీలో ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించి నాయకుల దగ్గర నుంచి నాకు సరైన భరోసా లభించకపోవడం, నా వెనుకున్నటువంటి క్యాడర్ ఏదైతే ఉందో ఆ క్యాడర్ అంతా కూడా సందిగ్ధావస్థలో పడిపోవడం, వారికి ఇచ్చినటువంటి హామీలు నిర్వహించకపోవడంతో తను పార్టీ మారి జనసేన వైపు వెళ్తానని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు ఆయనకి నచ్చినట్లుగా కూడా ఆయన చెప్తా ఉన్నారు. మొత్తం మీద అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేనకి బలం పెరుగుతుందని మాత్రం చెప్పగలం. మాదివాడ వెంకటకృష్ణతో ఫేస్ టు ఫేస్ విత్ సాంబ శివరా, మీ ప్రైమ్ 9 న్యూస్లో.